Hey guys, welcome to my channel. Ee video lo nenu meeku strong field ligand and weak field ligand gurinchi clear ga ite explain chestanu. So meeru inga first time ee channel chestunna inka subscribe chesukopoyina Surya Sundar's channel matram tappakunda subscribe chesukondi for more updates. So late cheyakunda strong field ligands ante enti, weak field ligands ante enti, ela untayi avi anedi chuseddam. So ivi first lo unnai kada CO, CN, NO2- dipi and ammonia, EDTA and NCS. So ivanni kuda enti ante strong field ligands, and ivi H2O, O2-, OH-, F-, NO3-, S-2, Cl-, SCN-, bromide, iodide. So వీటిని మనం ఏమంటాము అంటే వీక్ ఫీల్డ్ లైగండ్స్. సో ఇది వచ్చేసరికి వీటి యొక్క ఆర్డర్ అన్నమాట. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో మనం ఒక కాంపౌండ్ చూడగానే ఏది స్ట్రాంగ్ ఫీల్డ్ ఏది వీక్ ఫీల్డ్ అనేది మనం ఎలా కనిపెట్టాలి అనేది దానికి సంబంధించిన ట్రిక్ అనేది ఇందులో చూద్దాం. సో CNP ఫర్ స్ట్రాంగ్ ఫీల్డ్ లైగండ్స్ అండ్ HOS ఫర్ వీక్ ఫీల్డ్ లిగండ్. సో ఈ CNP ఏంటి, ఈ HOS ఏంటి? HOS అంటే H మీన్స్ హాలోజన్, O మీన్స్ ఆక్సిజన్ అండ్ S మీన్స్ సల్ఫర్. ఇందులో C మీన్స్ కార్బన్, N మీన్స్ నైట్రోజన్ and phosphorus. సో దీనిలో చూసుకుంటే కార్బన్ అనేది డోనర్ ఆటమ్ అండ్ CN లో కూడా కార్బన్ అనేది డోనర్ ఆటమ్ అండ్ NO2- లో డోనర్ ఆటమ్ ఏంటి అంటే N అండ్ డైపైలో కూడా N, దీనిలో కూడా N ఈజ్ ద డోనర్ ఆటమ్, దీనిలో కూడా N ఈజ్ ద డోనర్ ఆటమ్, దీనిలో కూడా N ఈజ్ ద డోనర్ ఆటమ్, దీనిలో కూడా N is the donor atom. So phosphorus donate chese compounds ni kuda, for in case okka molecule of phosphorus anedi electrons ni donate chestundi ante danni kuda manam strong field ligands antam. And next halogens, for in case halogens gaani, oxygens gaani, sulfur gaani donate chestunte, సో అందులో డొనేటింగ్ యాటమ్ హాలోజన్ కానీ ఆక్సిజన్ కానీ సల్ఫర్ కానీ అయితే వాటిని మనం వీక్ ఫీల్డ్ లిగండ్స్ అని అంటాం. దీంట్లో మనకి ఆక్సిజన్ ఈజ్ ది డొనేటింగ్ యాటమ్, ఇందులో కూడా ఆక్సిజన్, ఇందులో కూడా ఆక్సిజన్, ఇందులో హాలోజన్, ఇందులో ఆక్సిజన్, ఇందులో సల్ఫర్, ఇందులో హాలోజన్ అండ్ ఇందులో ఏంటి సల్ఫర్. సో దీనికి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే ఇక్కడ మీరు చూస్తే నైట్రోజన్ మీద ఇక్కడ మైనస్ ఛార్జ్ వచ్చింది, ఇక్కడ S మీద మైనస్ ఛార్జ్ వచ్చింది. ఇక్కడ డోనర్ ఆటమ్ ఏంటి అంటే నైట్రోజన్, ఇక్కడ డోనర్ ఆటమ్ సల్ఫర్. సో ఇక్కడ ఇది హాలోజన్ డోనర్ ఆటమ్, ఇది కూడా హాలోజన్ డోనర్ ఆటమ్. సో ఈ ట్రిక్ని యూజ్ చేసుకుని CNP అండ్ HOS ఈ ట్రిక్ని, ఈ టూ ట్రిక్స్ని మీరు యూజ్ చేసుకుని ఏది స్ట్రాంగ్ ఫీల్డ్ లిగండ్ ఏది వీక్ ఫీల్డ్ లిగండ్ అనేది ఈజీగా కనిపెట్టచ్చు. సో ఇది ఫ్రెండ్స్ నేను ఇవ్వాలనుకున్న ఇన్ఫర్మేషన్. దిస్ ఈస్ ఆల్ అబౌట్ ది స్ట్రాంగ్ ఫీల్డ్ లిగండ్స్ అండ్ వీక్ ఫీల్డ్ లిగండ్స్. సో ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మరి ముఖ్యంగా Surya Sundar's ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ వీడియోస్. అండ్ థ్యాంక్స్ అలాట్ ఫర్ వాచింగ్ ది వీడియో.